త్రీ సిలిండర్ ఇంజన్, ఫోర్ సిలిండర్ ఇంజన్. జనరల్గా బడ్జెట్లో మనకి అయితే త్రీ సిలిండర్ ఇంజన్ అయినా ఉంటుంది లేదా ఫోర్ సిలిండర్ ఇంజన్ అయినా ఉంటుంది. సో మన రిక్వైర్మెంట్ని బట్టి మనం ఏ సిలిండర్ ఇంజన్ ఉన్న కార్ చూస్ చేసుకుంటే బెస్ట్, మనకి ఏ సిలిండర్ ఇంజన్ ఉన్న కార్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో ఫైనల్లో మీరు ఏ సిలిండర్ ఇంజన్లో ఉన్న కారు చూస్ చేసుకుంటే బెస్ట్ అన్న దాని గురించి నేను చెప్తాను. చూస్తూనే ఉండండి. నా పేరు జగదీష్, మీరు చూస్తున్నారు గలీ లైఫ్ ఛానల్. ఫ్రెండ్స్, త్రీ సిలిండర్ ఇంజన్ బెస్టా, ఫోర్ సిలిండర్ ఇంజన్ బెస్టా? ఈ పాయింట్ గురించి మాట్లాడుకోవడానికంటే ముందు మనం ఇంజన్లో జరిగే కామన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. ఇంజన్లో కామన్గా మనకి ఫోర్ స్ట్రోక్ ప్రాసెస్ జరుగుతుంది. ఏదైనా మనకి త్రీ సిలిండర్ అయినా, ఫోర్ సిలిండర్ ఇంజన్ అయినా, పెట్రోల్ ఇంజన్ అయినా, డీజిల్ ఇంజన్ అయినా, ఈ ఫోర్ స్ట్రోక్ ప్రాసెస్ అయితే కామన్. ఫస్ట్ ఇన్లెట్ ప్రాసెస్లో మనకి ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ కంబషన్ ఛాంబర్లోకి ఎంటర్ అవుతాయి. ఎంటర్ అయిన ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ పిస్టన్ మనకి ప్రెషర్ ఇచ్చి హీట్ చేస్తుంది. హీట్ అయిన ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్కి మనకి స్పార్క్ ప్లగ్ నుండి చిన్న స్పార్క్ ఇవ్వడం వల్ల బర్స్ట్ అవుతుంది. కంబషన్ పవర్ జనరేట్ అవుతుంది. కంబషన్ జరిగిన తర్వాత ప్రొడ్యూస్ అయిన కార్బన్ గ్యాసెస్ మనకి అవుట్లెట్ వాల్ నుండి ఎగ్జాస్ట్ అయిపోతాయి. సో ఈ ఫోర్ స్ట్రోక్ ప్రాసెస్ అయితే కామన్. ఇంకా డీజిల్ ఇంజన్లో అయితే మనకి ఇన్లెట్ వాల్ నుండి ఎయిర్ మాత్రమే కంబషన్ ఛాంబర్లోకి వస్తుంది. పిస్టన్ ద్వారా హీట్ అయిన ఎయిర్ మీద స్పార్క్ ప్లగ్ ప్లస్ మనకి ఫ్యూయల్ ఇంజెక్టర్ ఉంటుంది. ఫ్యూయల్ ఇంజెక్టర్ నుండి మనకి డీజిల్ స్ప్రే అయ్యి కంబషన్ జరుగుతుంది. కంబషన్ జరిగి పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ తర్వాత కార్బన్ గ్యాసెస్ మనకి అవుట్లెట్ వాల్ నుండి ఎగ్జాస్ట్ అవుతాయి. ఇది మనకి డీజిల్ ఇంజన్ ఫోర్ స్ట్రోక్ ప్రాసెస్ గురించి చూసుకున్నట్టయితే. సో ఇప్పుడు మనకి త్రీ సిలిండర్ ఇంజన్ బెస్టా, ఫోర్ సిలిండర్ ఇంజన్ బెస్టా? ఎవరికి ఏ సిలిండర్ ఇంజన్ సూట్ అవుతుంది? ఇప్పుడు త్రీ సిలిండర్ ఇంజన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే, మెయిన్ అడ్వాంటేజ్ మనకి త్రీ సిలిండర్ ఇంజన్లో మనకి మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది. మైలేజ్ అనేది మనకి త్రీ సిలిండర్ ఇంజన్లో ఎందుకు ఎక్కువ వస్తుందంటే, మనకి త్రీ సిలిండర్ ఇంజన్లో ఒక త్రీ సిలిండర్స్ మాత్రమే ఉంటాయి. అదే ఫోర్ సిలిండర్ ఇంజన్లో మనకి ఫోర్ సిలిండర్స్ ఉంటాయి. ఆ ఒక సిలిండర్ ఇక్కడ ఉండదు కాబట్టి అక్కడ జరిగే కంబషన్ ప్రాసెస్ మనకి ఉండదు. త్రీ సిలిండర్స్లో మాత్రమే మనకి కంబషన్ ప్రాసెస్ జరుగుతుంది. సో త్రీ సిలిండర్స్లో మాత్రమే మన కంబషన్ ప్రాసెస్ జరగడం వల్ల మనకి ఫ్యూయల్ అనేది తక్కువ ఖర్చు అవుతుంది. సో ఇది ఒక రీజన్, మెయిన్ రీజన్ మనకి ఫ్యూయల్ అనేది తక్కువ ఖర్చు అవడానికి, మనకి మైలేజ్ ఎక్కువ రావడానికి. అండ్ సెకండ్ పాయింట్, మనకి త్రీ సిలిండర్ ఇంజన్ అనేది వెయిట్ అనేది ఓవరాల్ వెయిట్ తక్కువ ఉంటుంది ఫోర్ సిలిండర్ ఇంజన్తో కంపేర్ చేసుకున్నట్టయితే. ఇంజిన్ వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి, దాని వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి మనకి అదొక రీజన్ మనకి మైలేజ్ అనేది ఎక్కువ రావడానికి. అండ్ థర్డ్ రీజన్ మనకి ఫ్రిక్షనల్ లాసెస్ అనేది తక్కువ ఉండేది త్రీ సిలిండర్ ఇంజన్స్లో. మనకి ఫోర్ సిలిండర్ ఇంజన్ చూసుకున్నట్టయితే అక్కడ ఫోర్ పిస్టన్స్ ఉంటాయి కాబట్టి ఇంజన్ అంటేనే మనకి మూవబుల్ పార్ట్స్ అన్నీ. సో మూవబుల్ పార్ట్స్ ఉన్నప్పుడు మనకి లాసెస్ అనేది అలానే ఉంటాయి, ఫ్రిక్షనల్ లాసెస్. ఫోర్ సిలిండర్ ఇంజన్లో మనకి ఫ్రిక్షనల్ లాసెస్ అనేది ఎక్కువ ఉంటాయి త్రీ సిలిండర్ ఇంజన్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే. ఫ్రిక్షనల్ లాసెస్ తక్కువ ఉంటాయి కాబట్టి మనకి త్రీ సిలిండర్ ఇంజన్ మనకి లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది మనకి త్రీ సిలిండర్ ఇంజన్లో. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే, మెయింటెనెన్స్ కాస్ట్ అనేది తక్కువ. మనకి ఫ్రిక్షనల్ లాసెస్ తక్కువ ఉంటాయి కాబట్టి మనకి త్రీ సిలిండర్ ఇంజన్ మెయింటెనెన్స్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ థర్డ్ అడ్వాంటేజ్ మనకి ఓవరాల్ యూనిట్ కాస్ట్ తక్కువ ఉంటుంది మనకి. బికాజ్ మనకి త్రీ సిలిండర్ ఇంజన్ ప్రొడ్యూస్ చేయడానికి మ్యానుఫ్యాక్చరర్స్ చాలా తక్కువ కాస్ట్లో త్రీ సిలిండర్ ఇంజన్స్ ప్రొడ్యూస్ చేస్తారు కంపేర్ టు ఫోర్ సిలిండర్ ఇంజన్. సో మనకి ఓవరాల్గా యూనిట్ కాస్ట్ అనేది చాలా తక్కువకే వస్తుంది. అండ్ ఫోర్త్ అడ్వాంటేజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఇంజన్ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది త్రీ సిలిండర్ ఇంజన్లో. ఇవి మనకి త్రీ సిలిండర్ ఇంజన్ అడ్వాంటేజెస్. అండ్ డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే, మెయిన్ డిసడ్వాంటేజ్ మనకి త్రీ సిలిండర్ ఇంజన్లో వైబ్రేషన్ అండ్ నాయిస్ ఎక్కువ వస్తుంది. ఎందుకు మనకి వైబ్రేషన్ అండ్ నాయిస్ ఎక్కువ వస్తుంది అనుకుంటే, ఈ డిప్లొమాటిక్ ఈక్వేషన్ చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూషన్ సింపుల్ పాయింట్, మనకి లోడ్ అనేది ఎక్కువ పడుతుంది మనకి త్రీ సిలిండర్ ఇంజన్స్లో. బికాజ్ మనకి త్రీ సిలిండర్ ఇంజన్ మనకి ఇంబ్యాలెన్స్డ్ ఇంజన్, ఫోర్ సిలిండర్ ఇంజన్ అనేది మనకి బ్యాలెన్స్డ్ ఇంజన్. ఎందుకు ఇది బ్యాలెన్స్డ్ ఇంజన్, ఎందుకు ఇది ఇంబ్యాలెన్స్డ్ ఇంజన్ అంటే, మనకి ఇందాకే మాట్లాడుకున్నాం ఇంజన్లో ఫోర్ స్ట్రోక్ ప్రాసెస్. ఫోర్ స్ట్రోక్ ప్రాసెస్ మనకి ఫోర్ సిలిండర్ ఇంజన్స్లో కంటిన్యూస్గా ఏదో ఒక పిస్టన్లో మనకి ఫోర్ స్ట్రోక్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ పిస్టన్లో మనకి ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ ఎంటర్ అవుతుంది. అండ్ సెకండ్ పిస్టన్లో మనకి కంప్రెస్ జరగడం, థర్డ్ పిస్టన్లో మనకి కంబషన్ జరగడం, ఫోర్త్ పిస్టన్లో ఎగ్జాస్ట్ గ్యాస్ బయటకు వెళ్ళడం. సో ఈ ఫోర్ స్ట్రోక్ ప్రాసెస్ మనకి ఫోర్ సిలిండర్ ఇంజన్లో ఏదో ఒక పిస్టన్లో జరుగుతూనే ఉంటుంది. సో ఇది ఇంబ్యాలెన్స్డ్ ఇంజన్. అదే మనకి త్రీ సిలిండర్ ఇంజన్లో త్రీ సిలిండర్స్ మాత్రమే ఉండడం వల్ల మనకి ఫోర్ స్ట్రోక్ ప్రాసెస్ కంటిన్యూగా జరగడానికి స్కోప్ ఉండదు. సో మెయిన్ రీజన్ ఇది. అండ్ మనకి లోడ్ వైబ్రేషన్స్ అనేది ఎందుకు ఎక్కువ జనరేట్ అవుతాయంటే త్రీ సిలిండర్ ఇంజన్లో, మనకి
ఇంజన్ మెయిన్ వర్క్ ఏంటి, మనకి ఒక లోడ్ని లాగడం, కార్ అనే లోడ్ని లాగడమే మనకి ఇంజన్ మెయిన్ వర్క్. త్రీ సిలిండర్ ఇంజన్ మనకి మెయిన్ డిసడ్వాంటేజ్, త్రీ సిలిండర్ ఇంజన్లో మనకి ఎక్కువ వైబ్రేషన్ అండ్ నాయిస్ జనరేట్ అవుతుంది. ఎందుకు ఎక్కువ వైబ్రేషన్ అండ్ నాయిస్ జనరేట్ అవుతుందంటే, త్రీ సిలిండర్ ఇంజన్ మీద మనకి ఎక్కువ లోడ్ అనేది అప్లై అవుతుంది. మనకి ఫోర్ సిలిండర్ ఇంజన్లో చూసుకున్నట్టయితే, ఫోర్ సిలిండర్ ఇంజన్లో ఫోర్ సిలిండర్స్ ఉంటాయి కాబట్టి మనకి లోడ్ అనేది ఈక్వల్గా షేర్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక కార్ మనకి 100% లోడ్ని లాగాలన్నప్పుడు, ఫోర్ సిలిండర్ ఇంజన్ మనకి 25% ఈక్వల్గా షేర్ చేసుకుంటుంది లోడ్. అదే మనకి త్రీ సిలిండర్ ఇంజన్స్లో 3 సిలిండర్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి లోడ్ అనేది ఒక్కొక్క సిలిండర్ మీద ఎక్కువ పడుతుంది, 38%. సో ఈ ఎక్కువ లోడ్ పడడం వల్ల మనకి త్రీ సిలిండర్ ఇంజన్లో మనకి వైబ్రేషన్స్ అనేవి ఎక్కువ జనరేట్ అవుతాయి. మీకు సింపుల్గా అర్థం కావడానికి, ఇప్పుడు త్రీ సిలిండర్ ఇంజన్స్లో 3 సిలిండర్స్ అంటే 3% అనుకోండి, ఇక 4 సిలిండర్ ఇంజన్స్లో 4%. ఈ 3% మనకి క్రికెట్ కోర్ట్లో ఒక రోలర్ని లాగడానికి లాగుతున్నారు అనుకోండి, అదే ఫోర్ పర్సన్స్ మనకి అదే వెయిట్ ఉన్న ఒక రోలర్ని లాగుతున్నారు. ఈ 4% మనకి ఈ లోడ్ లాగడానికి, ఈ 3% లోడ్ లాగడానికి మనకి డిఫరెన్స్ ఉంటుంది. 4% మనకి ఆ లోడ్ని లాగేటప్పుడు 4% ఉంటారు కాబట్టి లోడ్ని ఈజీగా లాగేయగలరు. అదే 3% ఉంటారు కాబట్టి వీళ్ళ మీద స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, లోడ్ని అంత ఈజీగా లాగలేరు. సేమ్ అదే ఇక్కడ కూడా అప్లికబుల్. కారణం అనేది ఒక లోడ్ అయినప్పుడు, త్రీ సిలిండర్ ఇంజన్ ఉన్నప్పుడు 3 సిలిండర్స్ ఆ లోడ్ని లాగేటప్పుడు ఎక్కువ స్ట్రెస్ పడి, లోడ్ ఎక్కువ పడి వైబ్రేషన్స్ అనేది ఎక్కువ జనరేట్ అవుతాయి. అదే 4 సిలిండర్ ఇంజన్లో లోడ్ని లాగేటప్పుడు 4 సిలిండర్స్ ఉంటాయి కాబట్టి లోడ్ ఈక్వల్గా షేర్ చేసుకొని మనకి ఈజీగానే కానీ పుల్ చేయగలవు. మనకి ఈ లోడ్ కూడా మనకి, ఈ వైబ్రేషన్స్ కూడా మనకి ఫస్ట్, సెకండ్ అండ్ రివర్స్ గేర్లో మాత్రమే జనరేట్ అవుతాయి. ఎందుకంటే ఫస్ట్ అండ్ సెకండ్ గేర్లో మనకి పుల్లింగ్ పవర్ ఎక్కువ కావాలి, టార్క్ ఎక్కువ కావాలి కాబట్టి. పుల్లింగ్ పవర్ ఎక్కువ కావాలన్నప్పుడు మనకి త్రీ సిలిండర్ ఇంజన్ మీద లోడ్ ఎక్కువ పడి వైబ్రేషన్స్ అనేవి ఎక్కువ జనరేట్ అవుతాయి. అండ్ ఈ వైబ్రేషన్స్ మనకి త్రో డ్రైవింగ్ అంతా ఏం కంటిన్యూ కావు, బికాజ్ మనకి ఫర్ సపోజ్ ఇప్పుడు మనం హైవేలో డ్రైవ్ చేస్తున్నప్పుడు 1 to 5th gear మనకి ఈజీగా 20 సెకండ్స్లో మనం చేంజ్ చేసుకోవాలి. సో ఆ తక్కువ టైంలో మనం గేర్ చేంజ్ చేస్తాం కాబట్టి మనకి లోడ్ అనేది ఎక్కువ పడదు. థర్డ్ గేర్ నుండి మనకి టార్క్ ఎక్కువ అవసరం లేదు, మనకి హార్స్ పవర్ ఎక్కువ కావాలన్నప్పుడు మనకి లోడ్ అనేది త్రీ సిలిండర్ మీద ఎక్కువ పడదు. సో లోడ్ ఎప్పుడైతే మనకి ఎక్కువ పడదో, వైబ్రేషన్స్ కూడా మనకి ఓవరాల్గా పోతూ మనకి లెస్ అవుతాయి, తగ్గిపోతాయి. అండ్ ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక ట్రాఫిక్లో స్ట్రక్ అయ్యారు, ట్రాఫిక్లో మీరు మ్యాక్సిమం ఫస్ట్ అండ్ సెకండ్ గేర్లో మాత్రమే డ్రైవ్ చేయగలరు. సో ఫస్ట్ అండ్ సెకండ్ గేర్లో మనకి ఎక్కువ పుల్లింగ్ పవర్ కావాలి, ఎక్కువ పుల్లింగ్ పవర్ కావాలన్నప్పుడు మనకి త్రీ సిలిండర్ ఇంజన్ మీద లోడ్ ఎక్కువ పడి వైబ్రేషన్స్ అనేది ఎక్కువ జనరేట్ అవుతాయి. అదే మనకి ఫోర్ సిలిండర్ ఇంజన్లో లోడ్ అనేది ఈక్వల్గా షేర్ అవ్వడం వల్ల మనకి ఎక్కడైనా హైవే డ్రైవింగ్ కావచ్చు, మనకి ట్రాఫిక్ డ్రైవింగ్ కావచ్చు, ఎక్కడైనా కానీ మనకి స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ నాయిస్ ఎందుకు ఎక్కువ జనరేట్ అవుతుందంటే త్రీ సిలిండర్ ఇంజన్లో, ఇప్పుడు ఫర్ సపోజ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఫోర్ సిలిండర్ ఇంజన్ ఎంతైతే పవర్ జనరేట్ చేస్తుందో సేమ్ త్రీ సిలిండర్ ఇంజన్ కూడా చేసే విధంగా డిజైన్ చేస్తారు. సో వాళ్ళు ఎక్కువ పవర్ జనరేట్ చేయాలని, ఒక ఫోర్ సిలిండర్ ఇంజన్ ఒక 100% పవర్ జనరేట్ చేస్తుంది అనుకోండి, త్రీ సిలిండర్ ఇంజన్ కూడా అంతే పవర్ జనరేట్ చేయాలంటే మనకి మ్యానుఫ్యాక్చర్ స్ట్రోక్ లెంత్ని ఇంక్రీజ్ చేస్తారు. ఎప్పుడైతే మనకి స్ట్రోక్ లెంత్ ఇంక్రీజ్ అవుతుందో, మనకి ఆ స్ట్రోక్ అంత లెంత్లో కంబషన్ జరిగినప్పుడు ఎక్కువ సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కన్ఫైన్ స్పేస్లో, ఒక చిన్న స్పేస్లో ఒక సౌండ్ చేస్తే అది ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వదు, సౌండ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వదు. అదే మీరు ఒక పెద్ద రూమ్లో, లార్జ్ రూమ్లో ఒక సౌండ్ చేస్తే ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, ఎక్కువ సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. సేమ్ మనకి లెంత్ ఇంక్రీజ్ చేయడం వల్ల, పవర్ ఎక్కువ జనరేట్ చేయడానికి లెంత్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఆ లెంత్లో మనకి స్ట్రోక్ కంబషన్ జరిగినప్పుడు ఎక్కువ నాయిస్ జనరేట్ అవుతుంది. సో ఆ నాయిస్ మనకి క్యాబిన్ వరకు వచ్చేంత నాయిస్ జనరేట్ అవుతుంది మనకి త్రీ సిలిండర్ ఇంజన్లో. సో మెయిన్ డిసడ్వాంటేజ్ చూసుకున్నట్టయితే, ఎక్కువ బయర్స్ త్రీ సిలిండర్ ఇంజన్ ఉన్న కార్స్ కొనకపోవడానికి మెయిన్ రీజన్ ఎక్కువ నాయిస్ అండ్ పవర్ వైబ్రేషన్ జనరేట్ అవుతాయి. ప్రతి కార్లో మనకి వైబ్రేషన్ అండ్ నాయిస్ జనరేట్ అవుతాయి అంటే అలా ఏం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హ్యుండై వెన్యూ 300, మహీంద్రా 300 అండ్ ఫోర్డ్ ఫీగో ఈ వెహికల్స్ చూసుకున్నట్టయితే ఇవి కూడా మనకి 1.2 లీటర్ త్రీ సిలిండర్ ఇంజన్స్తోనే వస్తాయి. బట్ ఇవి మనకి అంత వైబ్రేషన్ అండ్ నాయిస్ క్యాబిన్ వరకు మనకి ఏం అంత వైబ్రేషన్ అండ్ నాయిస్ రావు, బికాజ్ మనకి మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళ ఓన్ టెక్నాలజీస్ యూజ్ చేసుకుంటారు. ఫర్ సపోజ్ ఇప్పుడు వైబ్రేషన్ అండ్ నాయిస్ కంప్రెస్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్ మనకి బ్యాలెన్సర్ షాఫ్ట్ వాడడం వల్ల మనకి వైబ్రేషన్స్ కానీ నాయిస్ కానీ మనకి తక్కువ తగ్గిపోతాయి.
సో ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్స్ ఏ విధంగా వైబ్రేషన్ అండ్ నాయిస్ కంప్రెస్ చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు కంప్రెస్ చేస్తున్నారు దాన్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. మనకి అన్ని వెహికల్స్ వైబ్రేషన్ అండ్ నాయిస్ క్యాబిన్ వరకు వస్తాయంటే, కొన్ని వెహికల్స్లో మనకి త్రీ సిలిండర్ ఇంజన్ అయినప్పటికీ అంత నాయిస్ మనకి క్యాబిన్ వరకు రాదు, బికాస్ వాళ్ళు మనకి వైబ్రేషన్ అండ్ నాయిస్ కంప్రెస్ చేసే టెక్నాలజీ అంత బాగా ఇంప్లిమెంట్ చేస్తుంటారు. సో కాబట్టి మనకి అంత ఎక్కువ వైబ్రేషన్ అండ్ నాయిస్ లోపల వరకు రావు. సో మెయిన్ డిసడ్వాంటేజ్ త్రీ సిలిండర్ ఇంజన్లో వైబ్రేషన్ అండ్ నాయిస్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మనం ఫోర్ సిలిండర్ ఇంజన్ చూసుకున్నట్టయితే అడ్వాంటేజ్, మెయిన్ అడ్వాంటేజ్ మనకి ఇంజన్ రిఫైన్మెంట్స్ చాలా బాగుంటుంది త్రీ సిలిండర్ ఇంజన్తో కంపేర్ చేసుకున్నట్టయితే. ఫోర్ సిలిండర్ ఇంజన్లో మనకి డ్రైవింగ్ స్మూత్నెస్ కానీ ఇంజన్ రిఫైన్మెంట్ కానీ చాలా బాగుంటుంది త్రీ సిలిండర్ ఇంజన్తో కంపేర్ చేసుకున్నట్టయితే. ఫోర్ సిలిండర్ డిసడ్వాంటేజెస్ గురించి చూసుకున్నట్టయితే మనకి త్రీ సిలిండర్ ఇంజన్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ మైలేజ్ రావు, బికాజ్ మనకి ఒక సిలిండర్ ఇక్కడ ఫోర్ సిలిండర్ ఒక సిలిండర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మనకి ఫ్యూయల్ కంబషన్ జరుగుతుంది. సో ఓవరాల్గా మనకి ఫ్యూయల్ ఎక్కువ కావాలి ఫోర్ సిలిండర్ ఇంజన్లో. సో అదొక్క రీజన్ మనకి ఫోర్ సిలిండర్ ఇంజన్లో ఎక్కువ మైలేజ్ రాకపోవడానికి. సో ఇప్పుడు మీరు ఏ సిలిండర్ ఇంజన్ ఉన్న కార్ తీసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ త్రీ సిలిండర్ ఇంజన్ ఉన్న కార్ ఎవరు తీసుకోవాలి, ఫోర్ సిలిండర్ ఇంజన్ ఉన్న కార్ ఎవరు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ రిక్వైర్మెంట్లో మీకు ఓవరాల్గా మనీ తక్కువ ఉండాలి, మైలేజ్ ఎక్కువ రావాలి అనుకున్నట్టయితే త్రీ సిలిండర్ ఇంజన్ కార్ తీసుకోండి. మీకు ఒకవేళ పర్ఫార్మెన్స్ మనకి మెయిన్ మనీ పెద్ద మ్యాటర్ కాదు, మనీ మాకు ఇంపార్టెంట్ కాదు, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ స్మూత్ ఉండాలి, రిఫైన్మెంట్ బాగుండాలనుకుంటే ఫోర్ సిలిండర్ ఇంజన్ చూస్ చేసుకోండి. నన్ను అడిగితే మ్యాక్సిమం మీరు త్రీ సిలిండర్ ఇంజన్ చూస్ చేసుకోవడమే బెస్ట్, బికాజ్ మనకి బడ్జెట్లో ఏ వెహికల్లోనూ మనకి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వెహికల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. మనకి మోస్ట్ ఆఫ్ ద వెహికల్స్ బడ్జెట్లో అన్నీ 1.2 లీటర్ ఇంజన్సే వస్తాయి. సో 1.2 లీటర్ ఇంజన్స్లో మనం స్పోర్ట్స్ వెహికల్స్లో పర్ఫార్మెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో మోస్ట్ ఆఫ్ ద త్రీ సిలిండర్ ఇంజన్ చూస్ చేసుకోండి అని చెప్పడానికి మెయిన్ రీజన్ మనకి త్రీ సిలిండర్ ఇంజన్లో మైలేజ్ అనేది మనకి త్రీ సిలిండర్ ఇంజన్లో ఎక్కువ ఉంటుంది అండ్ మనకి ఓవరాల్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది, మనకి ఇంజన్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ మనకి ప్రోస్ మనకి త్రీ సిలిండర్ ఇంజన్స్లో. అండ్ వైబ్రేషన్ అండ్ నాయిస్ కూడా ఒక డిసడ్వాంటేజెస్ అయినప్పటికీ మనకి వైబ్రేషన్ అండ్ నాయిస్ మనకి త్రూఅవుట్ కంటిన్యూ అవ్వదు. త్రీ సిలిండర్ ఇంజన్స్ మనకి బడ్జెట్లోనే వస్తాయి, హై ఎండ్లో ఉండవు. అది ఒక మనకి మోస్ట్ ఆఫ్ ద మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే త్రీ సిలిండర్ ఇంజన్స్ అంటే అది కాంపాక్ట్ వెహికల్స్లోనే ఉంటాయి, హై ఎండ్ వెహికల్స్లో ఉండవు, ఫ్లాగ్షిప్ వెహికల్స్లో ఉండవు అనుకుంటారు. అలా ఏం కాదు, మనకి త్రీ సిలిండర్ ఇంజన్స్ మనకి హై ఎండ్ వెహికల్స్, ఫ్లాగ్షిప్ వెహికల్స్లో కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మినీ కూపర్ చూసుకున్నట్టయితే అది 1.5 లీటర్ టర్బో చార్జెడ్ ఇంజన్, అది మనకి 138 బిహెచ్పి పవర్ జనరేట్ చేస్తుంది. అండ్ మనకి బిఎండబ్ల్యూ i18 అది మనకి 1.5 లీటర్ టర్బో చార్జ్ ఇంజన్, అది మనకి 228 బిహెచ్పి పవర్ జనరేట్ చేస్తుంది. అది మనకి తర్వాత ఓల్వో XC40 T3 అది మనకి 168 బిహెచ్పి పవర్ జనరేట్ చేస్తుంది. అండ్ ఫ్లాగ్షిప్ వెహికల్ మనకు ఉన్న జిక్ జెనెరా మనకి అది 600 బిహెచ్పి పవర్ జనరేట్ చేస్తుంది. 600 బిహెచ్పి పవర్, త్రీ సిలిండర్ ఇంజన్స్ మనకి తక్కువ పవర్ ఏం జనరేట్ చేయవు. కొన్ని జనెరా చూసుకుంటే మనకి 600 బిహెచ్పి పవర్ జనరేట్ చేస్తుంది అండ్ మనకి ఫోర్డ్ ఫియెస్టా 200 బిహెచ్పి పవర్ జనరేట్ చేస్తుంది. సో ఇలాంటి టాటా టిగోర్ బడ్జెట్లో మనకి టాటా టిగోర్, టియాగో ఇవన్నీ మనకి బెస్ట్ వెహికల్స్. మనకి పర్ఫార్మెన్స్ కూడా మనకి పర్ఫెక్ట్ ఉంటాయి. మనకి ఫోర్ సిలిండర్ ఇంజన్తో కంపేర్ చేసుకున్నట్టు ఏమాత్రం డిఫరెన్స్ మీరు నోటీస్ చేయలేరు. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఫస్ట్ బయర్ అయితే కార్లో మీకు ఫోర్ సిలిండర్ ఇంజన్కి త్రీ సిలిండర్కి పెద్ద పర్ఫార్మెన్స్ మీరు డిఫరెన్స్ నోటీస్ చేయలేరు. ఇన్కేస్ మీ పాస్ట్లో మీరు ఒక ఫోర్ సిలిండర్ ఇంజన్ వాడి మీరు త్రీ సిలిండర్ ఇంజన్కి షిఫ్ట్ అయితే కొంచెం డిలే నోటీస్ చేయగలరు, కానీ మనకి పెద్ద పర్ఫార్మెన్స్లో మాత్రం మేజర్గా చేంజెస్ ఉండవు. సో మనకి త్రీ సిలిండర్ ఇంజన్స్ బడ్జెట్లోనే ఉంటాయి, ఫ్లాగ్షిప్లో ఉండవు అన్నాడు, అలాంటివి ఏమి ఉండవండి. ఫ్లాగ్షిప్లో కూడా మనకి మంచి వెహికల్తో త్రీ సిలిండర్ ఇంజన్స్ యూజ్ చేశారు. ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకుని ఒక వెహికల్ చూస్ చేసుకునే ముందు అది త్రీ సిలిండర్ ఇంజనా ఫోర్ సిలిండర్ ఇంజనా అని, త్రీ సిలిండర్ ఇంజన్ అయితే మీరు చాలా మంచి వెహికల్స్ త్రీ సిలిండర్ ఇంజన్స్లో మీరు చూస్ వదిలేస్తారు, బికాజ్ అవి త్రీ సిలిండర్ ఇంజన్స్ పెద్ద పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కావని. సో అలా ఏం ఉండదు, మీరు ఒక వెహికల్ చూస్ చేసుకునే ముందు మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. చెప్పాను కదా మీ రిక్వైర్మెంట్లో మైలేజ్ అండ్ మీకు మనీ ఓవరాల్ యూనిట్ కాస్ట్ తక్కువ కావాలనుకుంటే త్రీ సిలిండర్ ఇంజన్ చూస్ చేసుకోండి. లేదా మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ మీకు స్మూత్ డ్రైవింగ్ రిఫైన్డ్ ఇంజన్ కావాలనుకుంటే ఫోర్ సిలిండర్ ఇంజన్ చూస్ చేసుకోండి. అండ్ ఏ ఇంజన్ ఏ కార్ అయినా మీరు ఒక కార్ తీసుకునే ముందు మినిమం టు మినిమం ఒక 1 మంత్ నుండి మీరు మొత్తం యూనిట్స్ మొత్తం కార్స్ మీరు చూడండి. ప్రతి ఒక్క పర్ఫెక్ట్ ఒక సెగ్మెంట్ ప్రిపేర్ అవ్వండి. ఏదర్ హ్యాచ్ బ్యాక్, సెడానా, కాంపాక్ట్ ఎస్యూవీయా
సో ఏదైనా సెగ్మెంట్ ప్రిపేర్ అయ్యి ఆ సెగ్మెంట్లో మనకి మార్కెట్లో ఉన్న ఒక 4 to 5 బ్రాండ్స్ రైవల్స్ మీరు అన్ని చెక్ చేయండి, 4 to 5 బ్రాండ్స్ యూనిట్స్ అన్ని మీరు చెక్ చేసి అన్ని బ్రాండ్స్ మీరు టెస్ట్ డ్రైవ్ చేయండి. సిటీ అండ్ హైవే బోత్ డ్రైవింగ్ మీరు చేసిన తర్వాత ఒక పర్ఫెక్ట్ వెహికల్ మీరు చూస్ చేసుకోండి. అండ్ మీరు చూస్ చేసుకునే లోపు ఏదైనా కొత్త బ్రాండ్ కొత్త వెహికల్ లాంచ్ అయినా ఒకవేళ మీరు అది తీసుకోవాలనుకున్నా కొంచెం గ్యాప్ తీసుకోండి, అది కూడా చెక్ చేసి ఒక పర్ఫెక్ట్ వెహికల్ తీసుకోండి. బికాజ్ మనకి ఒక కార్ అంటే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ కార్ అంటే, సో ఈ కార్ మనం తీసుకునే ముందు ప్రతి అన్ని బ్రాండ్ వెహికల్స్ చూస్ చేసుకొని మీకు ఏ వెహికల్ అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుందో మీకు రిక్వైర్మెంట్స్ని బట్టి ఒక పర్ఫెక్ట్ వెహికల్ చూస్ చేసుకోండి. ఆ తర్వాత మీరు మీ సర్కిల్లో ఎవరైనా మీరు తీసుకోవాలనుకున్న వెహికల్ ఎవరైనా తీసుకుంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకొని అన్నీ ఒక పర్ఫెక్ట్గా మీరు డిసైడ్ అయిన తర్వాత ఒక పర్ఫెక్ట్ వెహికల్ చూస్ చేసుకోండి. ఒక వెహికల్ ఫిక్స్ అయిన తర్వాత మీరు షోరూమ్కి వెళ్ళి ఒక వెహికల్ తీసుకోవాలని వెళ్ళి అక్కడ వాళ్ళు చెప్పిన మాటలు విని మీరు చేంజ్ అవ్వద్దు. ఒక వెహికల్ చూస్ చేసుకోండి, ఆ వెహికలే తీసుకోండి. మీరు మళ్ళీ డౌన్గ్రేడ్ అవ్వడం అప్గ్రేడ్ చేసుకోవాలనుకోవడం ఇవన్నీ ఏం పెట్టుకోవద్దు. ఇన్ కేస్ మీకు ఏదైనా కొత్త వెహికల్ లాంచ్ అయినా ఆ వెహికల్ టెస్ట్ చేసి ఆ తర్వాతనే మీరు ఒక పర్ఫెక్ట్ వెహికల్ చూస్ చేసుకోండి. బికాజ్ మన కార్ అంటే మనకి 10,000, 20,000 ఇట్స్ నాట్ మ్యాటర్ ఆఫ్ థౌజండ్స్, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఎ ల్యాక్స్. బికాజ్ మనకి ఏ కార్ తీసుకున్న 3 lakhs నుండి స్టార్ట్ అవుతుంది. సో మనం ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఎ ల్యాక్స్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక కార్ చూస్ చేసుకునే ముందు మీరు పర్ఫెక్ట్గా ఆలోచించి అన్నీ చెక్ చేసుకొని ఒక కార్ తీసుకోండి. So all the best for your dream car, and that's it for today in this video guys. We will meet in our next video. This is your Jagdish signing off. Bye.